జూన్ 29-30 తారీఖుల్లో తెలుగు చిత్ర పరిశ్రమలో దాదాపు 5 సినిమాలు రిలీజ్ అయినాయి. ఈ 5 సినిమాలు ఏంటంటే, మొదటిది సామాజవర్గమన, రెండోది స్పై, మూడోది లవ్ యూ రామ్, నాలుగోది మాయాపేటిక, ఐదోది నారాయణ అనుకో. ఇన్ని సినిమాలు ఈ వారంలో రిలీజ్ అయ్యాయి. కారణం ఏంటంటే, ఓ పక్క బక్రీద్ సందర్భంగా, మరో పక్క లాంగ్ వికెట్, ఇలా రావడంతో ఈ 5 సినిమాలకు కూడా మంచి స్పాన్ దొరికింది అని, ఇవి ఒక్కొక్క సినిమా ఒక్కొక్క జానర్లో ఉండటం కూడా బాగా కలిసి వచ్చిందనే ఒక ఉద్దేశంతో 5 సినిమాలు కూడా పోటీకి దిగాయి. దిగిన పోటీలో సామాజవర్గంన మాత్రం ఇనామినస్గా అందరి మన్ననలను పొందింది. ఒక యూ సర్టిఫికెట్ సినిమాలాగా ఎక్స్ట్రీమ్లీ గుడ్ అనే ఒక పేరు తెచ్చుకుంది. శ్రీ విష్ణు తన అంతకుముందు చేసిన సినిమాలనే పందాన్ని మార్చుకొని ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్తోని, నరేష్ కాంబోతోని ఎక్స్ట్రాడినరీగా చేసిన సంగతి అంతకుముందు కూడా నేను చెప్పాను. ఇకపోతే స్పై, అసలు ఆయన సుభాష్ చంద్రబోస్ అనే ఒక పేరు తీసేసుకొని అనవసరంగా తప్పు చేశారేమో అనిపించింది. మామూలుగా ఒక స్పై సినిమాలాగా చేసుకున్నా కూడా అంత బ్యాడ్ రివ్యూస్ వచ్చి ఉండే కాదేమో. కానీ ఎందుకనో నిఖిల్ తన పర్ఫార్మెన్స్ పరంగా తను ఎప్పుడు కూడా చాలా అగ్రిగేషన్తో ఉంటాడు, ఒక మంచి పర్ఫార్మర్గా ఉంటాడు. కానీ ఎందుకనో కథ కుదరకపోయినప్పుడు ఆటోమేటిక్గా అన్నీ మిస్ అవ్వటం మనం చూస్తూనే ఉంటాం. అందులో భాగంగానే స్పై కూడా మిస్ అయిందనే చెప్పాలి. ఇకపోతే నారాయణ అనుకో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సినిమాతో శేఖర్ కమ్ముల పరిచయం చేసిన నటుడు సుధాకర్ కొమ్మాకుల, యుఎస్ రిటర్న్, మంచి సినిమా మీద ప్యాషన్ ఉన్న వ్యక్తి, మంచి ఎంటర్టైనర్స్ తీయాలి, మంచి కామెడీ టైమింగ్ ఉంది, మంచిగా నటుడుగా ప్రూవ్ చేసుకోవాలని చాలా తాపత్రయపడుతుంటాడు. ఆయన అది చిన్న అనే దర్శకుడిని పరిచయం చేస్తూ నారాయణ అండ్కో అనే ఒక సినిమాని తెరకెక్కించారు. నారాయణ అండ్కో అంటే నారాయణ అనే ఒక క్యాషియరు ఇంట్లో కొడుకు సుధాకర్ కొమ్మాకుల, అలాగే జయకృష్ణ అనే ఇంకో కొడుకు, కోడలు ఒక అమ్మాయి, అలాగే వైఫ్ క్యారెక్టర్లు ఆమెనే. ఈ ఐదుగురు ఫ్యామిలీ కలిసి ఐదుగురు 5 రకాల తప్పులు చేస్తుంటారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. అన్ని రకాలుగా పాడైపోయిన ఇళ్ళు, ఒక ఎవరినైనా కిడ్నాప్ చేసో లేకపోతే మర్డర్ చేసైనా సరే డబ్బు సంపాదించాలి, ఒక 25 లక్షల రూపాయలు అనే ఒక టార్గెట్తో వెళ్తూ ఉంటారు. అక్కడి నుంచి ఈ సినిమా ఏమైంది, ఏంటి, వీళ్ళు ఎలా చేశారు అనేది ఇంకా మిగతా కథ అంతా. కాకపోతే ఈ సినిమా కూడా అనుకున్నంత ఇప్పుడు వాళ్ళకు వాళ్ళు ఏమైనా నవ్వుకున్నారేమో, కానీ సినిమాలో థియేటర్లో కనుక మనం చూసినట్టయితే చాలా కొంచెం బోరింగ్ అనో కంటెంట్ని అక్కడక్కడే తిప్పుతూ ఉంటారు. సినిమా స్టార్టింగ్లో హర్షవర్ధన్ ఒక వాయిస్తోని 5 ఇంట్రడక్షన్ ఉంటుంది, అదైతే నిజంగా బాగుంది. కానీ అక్కడి నుంచి వీళ్ళు అల్లుకున్న విధానం, వీళ్ళు పర్ఫామ్ చేసిన విధానం, ఎందుకనో ఇది థియేటర్ ఫిల్మ్ కాకుండా ఓటీటీ ఫిల్మ్కి ఎంజాయ్ చేస్తారేమో అనిపించింది నా వరకు. నాకు ఈ నారాయణ అండ్కో సినిమాకి సంబంధించి టైమ్స్ ఆఫ్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2. ఇకపోతే దశరథ్, దర్శకుడు దశరథ్ నటుడుగా మారి ఆయన ఒక సినిమా చేశారు, ఆ సినిమా పేరే లవ్ యూ రామ్. లవ్ యూ రామ్ సినిమా కూడా అంతే, ఒక బ్యూటిఫుల్ కంటెంట్. అది ఆ కంటెంట్ ఏంటంటే, ఒక పర్సనల్గా తను సొంతగా ఎదగాలనుకునే ఒక మనిషి చాలా గొప్పగా ఉంటాడు, ఎంత గొప్పగా బతుకుతూనే ఉంటాడు. ఎక్కడో నార్వేలో ఉండి స్థిరపడిపోయి శ్రీనివాస రెస్టారెంట్ అని చెప్పేసి పెట్టి అక్కడి నుంచి ఒక్కొక్క రెస్టారెంట్ని పెంచుకుంటా దాదాపు 6 రెస్టారెంట్లు పెడతాడు. ఈ 6 రెస్టారెంట్లు పెట్టినప్పుడు అక్కడ ట్యాక్స్ సమస్యలు ఎక్కువ వస్తాయి. ఈ ట్యాక్స్ సమస్య వచ్చినప్పుడు కూడా అతను ఎంత స్వార్థపడు అంటే, ఇప్పుడు ఎవరినైనా పార్ట్నర్స్ ఇస్తే నమ్మడు అతను, ఎవరిని నమ్మడు. అలాంటి ఒక మనిషి ఈ సొంతగా వైఫ్ని పెళ్లి చేసుకున్న వైఫ్తోనే పనులన్నీ చేయించేసుకొని ఒక కేర్ టేకర్ లాగా, ఒక పని మనిషి లాగానే, అంటే నో శాలరీ పని మనిషి లాగా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటే కనుక యూస్ఫుల్గా ఉంటుంది. తన కంపెనీలకి పార్ట్నర్ని మనం వెతుక్కునే పని లేదు, ఒక జాయింట్ వెంచర్లో కనుక ఉంటే పార్ట్నర్షిప్కి పెద్దగా ట్యాక్స్లు కట్టే పని లేదని ఒక చిన్న స్వార్థంతో అప్పటిదాకా లేని ఏ తల్లిదండ్రిని కూడా పట్టించుకొని ఒక హీరో సడన్గా ఇండియాకి వచ్చి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో అసలు ఏమేం జరిగింది ఎలాగా అనేది ఇక్కడ మొదటిది. అన్నిటికంటే కొంచెం మంచి విషయం ఏంటంటే, దర్శకులందరూ నటులు అవుతున్నారు. ఆ నటుల క్రమంలోనే దర్శకుడిగా ఉన్న దశరథ్, గతంలో మనం చూస్తే నాగార్జున గారితో సినిమాను, అలాగే మన మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక సినిమా చేశాడు ప్రభాస్తోని, అలాంటి పెద్ద పెద్ద సినిమాలు చేసిన ఈయన టీవీ సీరియల్స్లో చాలా బాగా ఫేమస్ అయిన మన్నా చౌదరిని ప్రొడ్యూసర్గా చేస్తూ, వాళ్ళ తమ్ముడు కే వేదని సంగీత దర్శకుడిగా చేసిన సినిమానే లవ్ యూ రామ్. ఈ సినిమా కూడా ఆ పాయింట్ ఆఫ్ కోర్ పాయింట్ బాగుంది, కానీ దాన్ని డ్రైవ్ చేసే విధానంలో చాలా స్లోగా ఉండింది కథ. అది ఒక క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా కొత్తగా వెరైటీగా అనిపించినాయి. ఈ సినిమాకి సంబంధించిన మెయిన్ ప్రధాన పాత్రలో నటించింది రోహిత్ బెహరి. అలాగే
అపర్ణ అనే ఒక అమ్మాయి, అపర్ణ జనార్దన్, రోహిత్ భైర, వీళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఎక్కడో అంటే వీళ్ళు ఫస్ట్ సినిమాలో ఇంత పర్ఫామ్ చేసి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేసి ఆహా సూపర్ ఓహో సూపర్ అనుకునేలాగా లేరు. ఒక కంటెంట్ పరంగా అయితే కనుక ఏదో టీవీలో కూర్చొని ఓటీటీలో వస్తే చూసేద్దాం అన్నట్టుగా అయితే ఉండిందని చెప్పాలి. చాలా స్లోగా ఉండింది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే, ఏదో నడిపించేసుకున్నాడు ఒక క్యారెక్టర్స్తోని వెరైటీ వెరైటీగా వాళ్ళు చెప్పాలనుకున్న కథ బాగానే ఉందనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ కక్షలకి ఎందుకు ఒక టీవీ సీరియల్ లాగానో ఏదో తక్కువ ఖర్చుతో చుట్టేశారా, ఒక పెద్ద డైరెక్టరు ఎందుకు ఇలా చేశాడు అన్నట్టుగా మనలో మనకే ఒక క్వశ్చన్స్ వస్తాయి. ఏదేమైనా ఒక మంచి సినిమా చేయాలనే దృక్పథంతో చాలా గ్యాప్ తర్వాత వచ్చారు దశరథ్ గారు. ఆయన సినిమా కూడా కొంచెం బాగుంటే ఇంకొంచెం బాగుండేదేమో, స్పీడ్ ఉంటే బాగుండేదేమో, అది ఎందుకనో ఆ సినిమాలో మిస్ అయింది. ఇకపోతే ఈ వారం వచ్చిన మరో సినిమా మాయాపేటిక. మాయాపేటిక సినిమాకు సంబంధించి కూడా ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే డైరెక్టరు రమేష్ రాపర్తి. ఫస్ట్ సినిమా సీక్వెన్స్ తీసుకున్నప్పుడు ఒక ఫోన్ గురించి టాపిక్ వస్తుంది. అసలు ఫోన్ ఎలా తయారవుద్ది, ఎక్కడో చైనాలో తయారైన ఒక ఫోను ఎలా తయారవుతుంది, ఎంత నీట్గా ఒక ప్యాక్లో అక్కడెక్కడో తిరిగి సముద్రాలన్నీ దాటి ఒక ఫోన్ వాడేవాడి చేతిలోకి ఎలా వస్తుంది, ఆ ఫోనే ఒక మాయాపేటిక అయిపోయిందని చెప్పి చెప్పే ఉద్దేశమే తప్ప ఈ మాయాపేటికలో పెద్ద కథ అద్భుతాలు ఉన్నాయి అనుకుంటే పొరపాటే. ఇకపోతే ఆయన తీసుకున్న కథల్లో ఎంత వైవిధ్యం ఉందంటే ఫస్ట్ ఒక్కొక్క కథ అలాగా ఒక్కొక్క 15 నిమిషాల పాటు ఒక కథ చెప్దాం అన్నట్టుగా ఫస్ట్ హాఫ్లోనే కొన్ని కథలు ఉంటాయి. అందులో ముఖ్యంగా విరాజ్ అశ్విన్ కథ ఒకటి ఉంటుంది. కాకపోతే పృథ్వీని ఒక గతంలో కనుక మనం గుర్తు చేసుకుంటే రాజకీయ నాయకుడు ఒక ఆయన ఫోన్లో అశ్లీలంగా మాట్లాడి యువతుల్ని అసలు అమ్మాయి అయితే చాలు, ఆ అమ్మాయితో ఏదో ఒకటి చేసేస్తాను, విప్పేస్తాను, కప్పేస్తాను అన్నట్టుగా మాట్లాడిస్తూ ఉంటాడు. ఆ పృథ్వీ ఏం చేశాడు చివరికి, ఎవరి చేతిలో ఇబ్బంది పడ్డాడు, ప్రేక్షకులు అతన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారనేది అది సినిమాలో చూస్తేనే బాగుంటుంది. ఆ పాయింట్ ఆ ఒక్క 25 నిమిషాల పాటు హిలేరియస్గా అనిపించింది, చక్కగా రాసుకున్నాడు. ఆ తర్వాత ఆ సినిమాలో విరాజ్ అశ్విన్ లవ్ స్టోరీ ఎంటర్ అవుతుంది, ఒక మూగమ్మాయిని లవ్ చేస్తాడు, అదొక పార్ట్. ఆ ఫోన్ అక్కడికి వెళ్తుంది, మళ్ళీ అక్కడి నుంచి ఆ ఫోను మళ్ళీ సునీల్ దంపతులకు వెళ్తుంది, సునీల్ శ్యామల దంపతులకు చేరుతుంది. సునీల్ ఒక చెవుడు ఉంటుంది అది శివునికి, సునీల్కి ఆ చెవుడి పాత్రలో నటించారు ఆయన. అక్కడ రీల్స్ చేసేవాళ్ళలాగానో అసలు ఒక వాచ్మెన్గా ఉండే సునీలు సెల్ ఫోన్తో దొరికిన ఒక సెల్ ఫోన్, సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్ కొనుక్కుంటాడు. ఈ కొనుక్కున్న ఒక సెల్ ఫోన్తో ఎట్లాంటి స్కిట్స్ చేసి ఒక్కసారిగా పాపులర్ అయ్యాడు అనేది ఈ సినిమాలో చూడొచ్చు. ఇకపోతే ఆ ఫైనల్గా ఆ ఫోను శ్రీనివాస రెడ్డి దగ్గరికి చేరుతుంది. అక్కడి నుంచి ఒక కోతి ఒక ఫోన్ లాక్కొని వెళ్తుంది. ఇవన్నీ ఇలా కనెక్ట్ చేసుకుంటా బాగానే కనెక్ట్ చేశాడు. కానీ ఎందుకో ఎంత ఒక ఏదో ఒక ఆంథాలజీ లాగా చెప్పాలనిపించిందేమో, కానీ ఏ విషయాన్ని కరెక్ట్గా చెప్పాలనుకున్నాడు అనే విషయం మాత్రం ఎక్కడ చెప్పలేదు. ఒక హీరోయిన్ పాయల్ రాజపూత్కి మొదటిగా దొరికిన ఫోను ఎక్కడికెక్కడికో పోతి చివరికి పాకిస్తాన్లో ఒక బాంబు విస్ఫోటంలో పేలిపోతుంది. అంటే కథ అనుకున్న విధానం, ఒక ఫోన్ని ఇలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండింగ్ అనే చెప్దాం అనుకున్న విధానం బాగుంది, కానీ ఎందుకో ఇవి కూడా ప్రేక్షకులకి అసలు థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా లేదు. ఇలా ఎందుకనో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క రోజు ఇన్ని సినిమాలు రిలీజ్ అయ్యి ఇన్ని సినిమాలు కూడా మొత్తంలో కూడా ఒకే ఒక్క సినిమానే బాగుంది అంటే మిగతా సినిమాల పరిస్థితి ఏంటంటే తలుచుకుంటేనే చాలా బాధగా ఉంది. ఒక సినిమా లవర్గా ఎన్ని కూడా అంత దారుణంగా రిలీజ్ అవుతున్నాయి, థియేటర్లో సినిమా చూస్తే 10 మంది, 15 మంది, 12 మంది, 8 మంది ఒక్కొక్క దగ్గర షోలు క్యాన్సిల్ అవుతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని తర్వాత వచ్చే సినిమా వాళ్ళు కూడా వాళ్ళ సినిమాల క్వాంటిటీని క్వాలిటీని చూసుకొని రిలీజ్ చేసుకుంటే కనుక సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను. ఇకపోతే మాయాపేటిక అది కూడా ఇంచుమించు దాదాపు 2 out of 5. అలాగా ప్రతి ఒక్క సినిమా కూడా మిగతా అన్ని సినిమాలు కూడా 1.5 to 2 మధ్యలోనే రేటింగ్ ఉంటాం నిజంగా బాధాకరమైన విషయం. థియేటర్లో కూర్చోలేకపోతున్నారు జనం, దానికి తగ్గట్టుగానే మీరు కూడా అలా ఉంటుంది మీ పర్ఫార్మెన్స్లు. కానీ రాసుకునేటప్పుడే ఎందుకు గట్టిగా రాసుకోవట్లేదు అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీ వల్ల మిమ్మల్ని నమ్ముకుని వచ్చిన నిర్మాత ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు ఒకసారి గమనించుకోండి. ఇలాంటి రివ్యూస్ చెప్తున్నందుకు నిజంగా కూడా బాధగా ఉంది, కానీ తప్పదు నిజంగా అవసరం లేని వాళ్ళు ఎందుకు ఇట్లాంటి సినిమాలు తీస్తున్నారు అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇటువంటి సినిమాలు నిజంగా థియేటర్లోకి రాకుండా ఉంటేనే బాగుంటుంది, ఓటీటీలోకి వస్తే డైరెక్ట్గా బాగుంటుంది అనుకుంటే ఓటీటీ వాళ్ళు ఒక చిన్న మెలికి పెట్టడంతో కంపల్సరీ థియేటర్ రిలీజ్ కావాలి కాబట్టి ఓటీటీలో రిలీజ్ అవ్వాలంటే
అందుకనే సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తప్ప వీటన్నిటిని చూసుకొని ఏదో అద్భుతాలు జరిగితే తప్ప సినిమా థియేటర్కి జనం రావట్లేదనే సంగతి గమనించాలని కోరుకుంటున్నాను. ప్రియమైన నిర్మాతలారా, దర్శకులారా, ఇకపోతే నటీనటులు ఎంత కష్టపడుతున్నారనేది అందరికీ తెలుసు. బట్ ఏదైనా కూడా సినిమా కంటెంట్లో దమ్ముంటేనే సినిమా చూస్తారు, లేకపోతే ఎవరు థియేటర్ మొహం కూడా చూడలేదనే సంగతి గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టైమింగ్ ఈ అన్నింటికి సంబంధించిన రివ్యూలు, వీటికి సంబంధించిన రేటింగ్లు పర్ఫెక్ట్గా చెప్తున్నాను అని నేను అనుకుంటున్నాను. కాకపోతే నాకు వచ్చే ఫోన్ కాల్స్ కానీ మీ రివ్యూ ఏంటని కానీ నేను ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తున్న కొంతమంది ప్రేక్షకుల కోసం అయినా నేను చెప్పక తప్పదు. దిస్ ఈజ్ మై సిన్సియర్ డ్యూటీ అనిపించి నేను చెప్తున్నాను. టైమ్స్ ఆఫ్ తెలుగులో నా రివ్యూస్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. దిస్ ఈజ్ శివ మల్లాల. ప్రతి ఒక్క సినిమాకి సంబంధించి డెఫినెట్గా రివ్యూస్ మంచిగానే పర్ఫెక్ట్గా ఇస్తున్నానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.